బాధగా ఉన్నావు? గుడ్ ఫ్రైడే రోజు ఆ సిలువలో యేసయ్యను చూసిన దగ్గర నుంచి బాధగా ఉంది అక్క. అయ్యో అఖిల, యేసయ్య మన కోసం మరణించారు. అయితే ఈరోజు యేసు లేచి పునరుద్ధానుడైన రోజు. పద, వెళ్ళి చూసొద్దాం. ఆ సరే, వెళ్దాం అక్క. సరిగ్గా ఇదే శుక్రవారం మధ్యాహ్నమున నా ఆశ నెరవేరింది. ధనాపేక్ష అయిన యూదాని పట్టుకొని డబ్బు ఆశ చూపిస్తే యేసును గెస్తే మనలో అప్పగించాడు. అప్పుడు మొదలైంది. అక్కడి నుంచి ఖైదు చేసి అక్కడి నుంచి ఎన్నో బాధలు పెట్టాం, కొరడాలతో కొట్టించాం. మరణ శాసనం మా చేతిలో లేకపోయినా మరణ శిక్ష వేయించాం. ముళ్ళగిరెడుతో కూర్చి ఆయన వస్త్రాలను మేము చీట్లు వేసి పంచుకున్నాం. అయినా నా మెదడులో ఏదో ఒక మూల ఒక ఆలోచన నన్ను తొలిచివేస్తుంది. యేసు చెప్పిన బోధలలో ఆయన మూడో రోజు తిరిగి లేస్తానని చెప్పాడు. అది అసాధ్యం. ఒకవేళ అదే నెరవేరితే తన శిష్యులే ఆ సమాధిలో యేసుని దొంగలించి యేసు లేచాడనే వార్తని అబద్ధంగా ప్రచరిస్తే? అలా జరగడానికి వీల్లేదు. అదే గనక జరిగితే యేసు చెప్పిన బోధలలో జరగబోయే వాటి గురించి తొలి బీజం పడినట్లే. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మీరు వెళ్ళి కత్తులతోనూ బళ్ళెముతోనూ ఆ సమాధి దగ్గర కావలి కాయండి. ఎవరైనా సరే ఆ సమాధి మీద చెయ్యి వేస్తే తెగ నరకండి. చిత్తం ప్రభు. ఇప్పుడు చూస్తా యేసు ఎలా నెగుస్తాడు. అయ్యో నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, అయ్యో నా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు. అమ్మా, మీరు ప్రభువును మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్టే ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు. మీరు వెళ్ళుడి, వెళ్ళి అనేకులకు ఈ వార్తను చెప్పండి. అవునా, నేను వెళ్ళి చూసి వస్తాను. పద, ఇక్కడ ఏం జరిగిందో చెప్దాం. ఇది విన్నావా మిత్రమా, మనం పల్లెటూరు వెళ్తున్నాం కదా, అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభు ఉన్నారు కదా, మొన్న సిలువ వేశారు, ఆయన లేచి ఉన్నారంట. ఇది నువ్వు విన్నావా? ఆయన సమాధిలో లేరంట, లేపబడి ఉన్నారంట. ఈ విషయం ఎవరైనా చెప్తారని నమ్ముతారా?
ప్రభు చూసావా, పుడుతున్నాడు యేసుని మేము చూసాము, మేము చూసాము. మీరు 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 చూసారా? మీరు పునరుద్ధరణ యేసుని చూసారా? మేము చూసామండి, ఇద్దరు కూడా చూశాడు, మా కళ్ళారా మేము చూసాం. మీరెవరో నమ్మట్లేదా? ఏంటి మేము చెప్పిన వీళ్ళు ఎవరో నమ్మట్లేదు, ప్రభు మనకి కనపరుచుకున్నారంటే ఎవరో నమ్మట్లేదన్నా. సరే పదా మనం వెళ్ళిపోదాం. తోమా, అక్కడ యేసు లేచి ఉన్నాడంట, నీకు తెలుసా? అవును తెలుసు, నేను అదే ఆలోచిస్తున్నాను. అలా అయితే మనం వెళ్ళి చూద్దాం. పద తోమా. పద యోహాను. ప్రభువా. తోమా, సందేహమా, రా. ప్రభు. తోమా, నన్ను క్షమించు ప్రభు. పరలోకమందైనను భూమి ఎందైనను నాకు సర్వాధికారము కలిగిన ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి అయిన తండ్రి నామమును, కుమారుని ఎందైనను, పరిశుద్ధాత్మ అయినను నేను మీకు చెప్పిన ఆజ్ఞలన్నిటినీ గైకొనవలనని శిష్యులకి నేర్పుడి. నేను యుగ సమాప్తి వరకు మీతోనే ఉన్నాను. చెప్పిన రీతిగానే మనము బూదిగంతముల వరకు ఆ క్రీస్తు సువార్తను చాటి చెప్పాలి. మరలా తిరిగి మనం ఆ పరలోకంలో ఆయన యొక్క సింహాసనం దగ్గర కలుసుకుందాం. మన ఈ శేష జీవితం ఊపిరి ఉన్నంత వరకు మనం కనీ విని ఎరిగిన సంగతులను యేసును గురించి ఆయన చెప్పిన రీతిగా మనం సువార్తను ప్రకటించాలి.